హొరనాడు. ఈ బోర్డు చూడంగానే నాకు నా కుటుంబానికి ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చినా సరే ఆ మనసులో కలిగే ఆనందానికి, ఈ ప్రకృతితోటి ఒక మంచి సమయం గడిపే ఒక సదవకాశం కలుగుతుందన్న ఒక ఆనందానికి అవధులుండవు. ప్రతి సంవత్సరం ఈ సీజన్లో ఎప్పుడు అన్నపూర్ణేశ్వరి సన్నిధానానికి చేరుతామా, ఎప్పుడు హొరనాడులో పొగమంచుతో కూడిన మబ్బులతోటి ఆడుకుంటూ ఒక చక్కటి రోజు గడుపుతామా అని ఎదురు చూస్తుంటాం ప్రతి సంవత్సరం కూడాను నేను నా కుటుంబం. అది ఇవాళ మనం ఇక్కడికి చేరుకున్నాం. హొరనాడులో అడుగుపెట్టినప్పటి నుంచి సెలయేళ్ళు, జలపాతాలు, అలాగే భద్రానదికి సంబంధించిన పిల్ల కాలువలు ఇవన్నీ కూడా మనకు స్వాగతం పలుకుతాయి. 4 కిలోమీటర్ల ముందు నుంచే చక్కటి కాఫీ ఎస్టేట్స్. ఇక్కడ కాఫీ తాగితే ఉండే ఆనందం, హొరనాడు కాఫీ వరల్డ్ వైడ్ ఫేమస్. అంతేకాదు, పొద్దున్న లేస్తే మీరు చూస్తున్నారు కదా మబ్బులు మనకి స్వాగతం పలుకుతాయి. ఒకసారి మనం మబ్బుల పైన ఉంటాం, ఇంకోసారి మబ్బులు మనపైన ఉంటాయి. ఒకసారి మనల్ని తాకుతూ అలా పలకరించినట్టుగా వెళ్ళిపోతూ ఉంటాయి. చూడండి, ఇదే ఆ అందమైన హొరనాడు అన్నపూర్ణేశ్వరీదేవి యొక్క దివ్య సన్నిధానం. ఇది భద్రా గెస్ట్ హౌస్. నేను నా ఫ్యామిలీతోటి ఇక్కడే బస చేశాను. ఒకసారి భద్రా గెస్ట్ హౌస్ ఎలా ఉంటుందో కూడా చూసేద్దాం క్విక్గా. పొద్దున్నే స్నానం చేసేసి 6 గంటలకంతా అన్నపూర్ణేశ్వరీదేవి దర్శనానికి అని చెప్పేసి ఇంక బయలుదేరాం. అన్నపూర్ణేశ్వరీదేవి సన్నిధానంలో దర్శనం చేసుకొని వడిబియ్యం కూడా అమ్మవారికి సమర్పించుకొని అన్నదానానికి కావలసినవి కూడా సమర్పించుకొని తిరిగి వద్దాం. రండి. దర్శనం ఇంకా ఆరంభం కాలేదు, క్యూ బయట దాకా ఉంది. శానిటైజేషన్, టెంపరేచర్ చెక్ చేసిన తర్వాత లోపలికి వదులుతారు. ఒక 5 నిమిషాల్లో వెయిట్ చేద్దాం క్యూలో.
అమ్మవారి దివ్య పుష్కరిణి ఇది. ఎల్లకాలం ఇందులో జలం కావలసినంతగా ఉంటాయి. ఇప్పుడే దర్శనాన్ని ఆరంభించారు, క్యూ లైన్లో అందరినీ వదిలిపెడుతున్నారు. దర్శనం చేసుకొని వద్దాం. పైన పైన నమస్కారం. ఇప్పుడే అమ్మవారి దివ్య మంగళ స్వరూపం కన్నుల పండుగగా దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొంది వడిబియ్యం కూడా అమ్మవారికి సమర్పించుకొని అన్నదానానికి కావలసిన సామాగ్రి కూడా అమ్మవారికి సమర్పించుకొని అమ్మవారి ఆశీస్సులు పొంది ఇంటిల్లపాది బయటికి వచ్చాము. చాలా చక్కటి ఇవాళ దర్శనం మాకు అమ్మవారిది. చాలా ఆనందదాయకంగా ఉంది. ఇక్కడ అమ్మవారి అన్నప్రసాద వితరణ పొద్దున సాయంత్రం మహామంగళహారతి తర్వాత జరపబడుతుంది. హొరనాడు అన్నపూర్ణేశ్వరీ దేవి దివ్య సన్నిధానం నుండి చూస్తే మనకి ఒకవైపు కుద్రేముఖ పర్వతాలు, ఒకవైపు వరాహ పర్వతం. ఎక్కడైతే తుంగా భద్ర రెండు నదులు ఆరంభమవుతాయో అది చాలా పవిత్రమైన క్షేత్రం అది వరాహ పర్వతం. ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు. కుద్రేముఖ ట్రెక్కింగ్ ఉంటుంది, వరాహ పర్వతానికి కూడా ట్రెక్కింగ్ ఉంటుంది. మనకి గైడ్స్ కూడా దొరుకుతారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కూడా ఇస్తుంది. మీరు చూస్తున్నది కుద్రేముఖ. చాలా చక్కటి వ్యూ ఇక్కడి నుంచి. ఇక్కడి నుంచి క్యాతన్మక్కి 8 కిలోమీటర్లు. ఆ లోయ అందాలు చెప్పడానికి వర్ణించడానికి మాటలు సరిపోవు. అక్కడ ఒక 2 రోజులు స్టే చేయాల్సిందే. చక్కటి రిసార్ట్స్ కూడా మనకు అక్కడ దొరుకుతాయి. మన వ్యూవర్స్ కొంతమంది అడగడం జరిగింది, శ్రీపాద్ మీరు వంట చేసుకుంటా అన్నారు క్యాంపింగ్ స్టవ్ తోటి, ఒకసారి ఏదన్నా వీడియో చూపిస్తారా అని. దానికోసమే ఇప్పుడు మీకు ఈ వీడియో నేను చూపిస్తున్నాను. చూడండి ఎలా వంట చేసుకుంటామో మేము ఎక్కడికి వెళ్ళినప్పుడు. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు, వ్యూవర్స్ అందరికీ తెలుసు, ఇది నా క్యాంపింగ్ స్టవ్. ఓకే, మై గ్యాస్ స్టవ్ ఈజ్ సెట్. ఇంక ఇప్పుడు మనం వంట చేద్దాం. నడుస్తుంది. కిచడీ రెడీ. మ్యాగీ కాదా అంకల్? టైమ్ టు యాడ్ నూడిల్స్. మంచి వాసన వస్తుంది. అందరూ బ్రేక్ఫాస్ట్ నూడిల్స్. మేము కుదురేముఖ మా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక 2 రోజులు చాలా ఆనందంగా గడిపి ఫోటోలు వీడియోలు అవన్నీ ఒక మంచి మెమొరీస్ కోసం చేసుకొని ఇక్కడి నుంచి క్యాతన్మక్కి మీదుగా శ్రీ శృంగేరి శారదాంబాదేవి పీఠానికని ఇంక ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. అమ్మవారు లోకంలోని జనులందరికీ సుఖశాంతులని సంపూర్ణ ఆయురారోగ్యాలని ప్రసాదించాలని తిరిగి వచ్చే సంవత్సరం మాకు మా కుటుంబ సభ్యులకు మిత్రులకు అందరికీ అమ్మవారి దర్శనం ప్రాప్తింపజేయమని అమ్మవారిని ప్రార్థిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడి నుంచి ఇంకొక క్షేత్రానికి బయలుదేరుతున్నాం. ఫ్రెండ్స్, నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే లైక్ షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. తిరిగి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్. బై బై.